విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 13వ డివిజన్లో విజయనగరం టీడీపీ ఇన్‌చార్జ్ అతిథి గజపతిరాజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ చేసిన అభివృద్ధిని ప్రజలు మరిచిపోలేదని ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. అనంతరం టీడీపీ జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధికి రంగులు మారుస్తూ ప్రస్తుత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుందన్నారు. ఇంతవరకు ఏ పార్టీ చేయలేని విధంగా టీడీపీ చేస్తుందన్నారు. ఈ వైఎస్ఆర్ పార్టీ మేయర్ అభ్యర్థిని కూడా ప్రకటించలేని పరిస్థితిలో ఉందన్నారు. ముందుగా మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన ఘనత తమదేనన్నారు. విజయనగరం టీడీపీ మేయర్ అభ్యర్థిగా సమంతకమణిని ప్రకటించామని ఆమెకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం 13వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అశోక్ గజపతి గారు అతిథి గజపతి గారు పాల్గొన్నారు. ఈ స్వప్న గారు సైకిల్ కుట్టున్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ డిక్లేర్ అయినాయి. అయితే మున్సిపల్ ఎలక్షన్ సందర్భం కార్పొరేషన్ ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ కొత్తపేట వార్డ్ నుంచి మనం మొదలుపెట్టామన్నమాట. అలాగే ఇక్కడ కౌన్సిలర్ చంద్రక స్వప్న గారు వారు ఇక్కడ కౌన్సిలర్ క్యాండిడేట్గా నిలబడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మన మేయర్ క్యాండిడేట్గా సమంతకమణి గారు నిలబడుతున్నారు. అయితే మేమందరం కనక మహాలక్ష్మి గారు ఎక్స్ చైర్మన్ విజయనగరం మున్సిపాలిటీ అందరం కలిసి ఇక్కడ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి తెలుగుదేశంని గెలిపించమని ప్రతి ఇంటికి వెళ్ళి కోరుతూ ఉన్నాము. అయితే రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అందరూ ఈ ప్రభుత్వంతో కొద్దిగా ఫెడప్ అయిపోయారన్నమాట. ఈ అయితే మన రెస్పాన్స్ కూడా బాగుంది కనుక అందరూ మనం చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. రేపు మార్చి 10వ తారీఖున జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో ఇప్పటికే విజయనగరం జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్ కూడా ఈరోజు ఎన్నికల బరిలో ఇప్పటికే మా శ్రేణులందరూ కూడా క్యాండిడేట్లందరూ కూడా ఇంటింటికి ప్రచారంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. దానికి ప్రజలు కూడా మంచి మద్దతు ఇస్తూ అందరూ కూడా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు గెలాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోవడానికి ఒక మంచి సుముతిగా బయటికి వాళ్ళ మొహాల్లో కనబడుతుంది. అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ప్రతి నాయకుడు కూడా ఇంటింటికి ప్రచారం చేయడం చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో విజయనగరం ఉదాహరణకు విజయనగరం చూసుకుందాం. విజయనగరం మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగలేదనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోట్లాది రూపాయలతో అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలో ఇక్కడ విజయనగరం అభివృద్ధి చేయడం జరిగింది. ఓ పక్క రోడ్లు అవనాయండి, కాలువలు అవనాయండి, మంచినీళ్ళు అవనాయండి, అన్ని సమస్యలు కూడా తీర్చి ఈరోజు పట్టణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఘనత ఒక అశోక్ గజపతిరాజు గారి నాయకత్వం, ఆ రోజు చైర్మన్గా ఉన్న కనక ప్రసాద్ రామకృష్ణ గారు అలాగే కౌన్సిలర్స్ అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత కనీసం అభివృద్ధి 0. ఎందుకంటున్నానంటే ఒక కార్యక్రమం చేయలేదు. ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు మేము వదిలేసిన ఎలక్షన్లతో మేము వదిలేసిన కొన్ని కార్యక్రమాలని రంగులు వేసుకొని ఈరోజు ఓపెనింగ్లు చేసుకునే పరిస్థితికి దిగజారిపోయారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అయితే ప్రజలకు తెలుసు ఎవరి టైంలోనే అభివృద్ధి జరిగింది. కొన్ని 100 కోట్ల రూపాయలతోటి ఈరోజు మేము అభివృద్ధి చేసామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు ఎన్నికల్లో మేమైతే కూడా సత్తా ఉన్న నా పార్టీగా ఈరోజు 50 మంది అభ్యర్థులను కూడా నిలబెట్టి అలాగే మేయర్ అభ్యర్థిని కూడా ముందుగా ప్రకటించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు వైకాపా పార్టీ వారు మేయర్ అభ్యర్థి ఎవరంటే వాళ్ళ మొహాలు తెల్లేస్తున్నారు. ఎవరో తెలియదు. అక్కడ గ్రూపులు గొడవలు ఒక పక్క విజయసాయి రెడ్డి దగ్గర కొంతమంది అలాగే జగన్ దగ్గర కొంతమంది ఇక్కడ వీరభద్రస్వామి సత్యబాబు రకరకాల గ్రూపులతోటి ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. కానీ కనీసం విజయనగరం తాలూకా అభివృద్ధిని వీరెవరు కూడా చెప్పుకునే పరిస్థితికి వీళ్ళకి లేదు. మాకే ధైర్యం మాకే ఉంది. మేమైతే మాత్రం విజయనగరం అభివృద్ధి చేసామని ఎక్కడ కావాలన్నా ఏ వేదిక మీద కావాలన్నా చెప్పడానికి మేము అందరం కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ
ఈరోజు మా వాళ్ళందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు దానికి మంచి స్పందన వస్తుంది మా బీజం నాయకురాలు అదితి విజయలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఈ రోజు నుంచి మనకి పాదయాత్రలో 50 వార్డులు కూడా తిరగడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది దానికి అందరూ కూడా మంచి ఉత్సాహంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం జిల్లాలో కూడా అన్ని మున్సిపాలిటీల్లో కూడా మాకు మంచి స్పందనగా వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం।